భారత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని పార్టీలన్నీ కలిసి ఈ దేశ ప్రజలకి ఏం అవసరం ఉంది అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక బడ్జెట్ ని ప్రతిపాదించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నట్టు తెలంగాణకి ఏం రాలేదు, గాడిద గుడ్డు వచ్చింది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన చదువుకున్నది ఏడో తరగతి, ఆయన చేసే పని గోడలకు వేసేస్తున్నాం కాబట్టి అట్లాంటి బడ్జెట్ అర్థం కాదు. కొంచెం చదువుకున్న పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది. ఇందాక గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకంలో ఎన్ని పైసలు వచ్చినాయి అనేది విడపరిచి చెప్పడం జరిగింది. నిన్న బడ్జెట్ క్లారిస్ అని బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఎయిడ్ కింద సుమారు 26,000 కోట్ల రూపాయలు, స్టేట్ టాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్ లో దాదాపు 22,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని, ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు. బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు రాసినటువంటి పేజ్ నెంబర్ 4 బడ్జెట్ అండ్ గ్లాన్స్ లో ఉంది. రెండు పథకాల కిందనే సుమారు 50,000 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద ఉన్నటువంటి అవగాహన. అది కాకుండా దేశవ్యాప్తంగా 3 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్లు ఇళ్ళు వస్తాయి. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇళ్ళు వస్తాయి. ఆ వచ్చిన ఇళ్లను కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీదకి ఇళ్లు మార్చుకొని చేసేటువంటి కొత్త కథ పెట్టినారు తప్ప వాళ్ళేం కొత్తగా ఇందిరమ్మ ఇళ్లకి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వట్లేదు. అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా మంజూరైన 3 కోట్ల ఇళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇళ్లకి ఇందిరమ్మ ఇళ్లని పేరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇందాక కేంద్ర మంత్రి గారు చెప్పినట్టు ముద్రా లోన్ కింద గతంలో 10 లక్షల రూపాయల లోన్ వస్తే ఇప్పుడు ముద్రా పథకం సక్సెస్ అయింది, పేదింటి బిడ్డలు ముద్రా పథకాన్ని ఉపయోగించుకుని పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 10 లక్షల రూపాయల లోన్ ని 20 లక్షల రూపాయలకి ముద్రా పథకం కింద పెంచినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. బురద జల్లి వట్టగాల్చి మీదేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నామని, దళితులకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో కొన్ని సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అయితే అయిందేమో గాని ఈ దేశ ప్రజలు నరేంద్రుడి నాయకత్వం మీద, ఎన్డీఏ నాయకత్వం మీద, గౌరవ పెద్దలందరి నాయకత్వం మీద భరోసా వచ్చినారు. కాబట్టి మూడవసారి ఈ దేశానికి 1962 తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత మూడోసారి కంటిన్యూస్ గా ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఎన్డీఏ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో పెద్దలు రామ్దాస్ అతవాలే గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దళితుల పక్షాన, పీడితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని మేము అభినందిస్తున్నాం. ఈ రోజు అంత దూరం నుంచి ఇంత దూరం మా మెదక్ పార్లమెంట్ కు వచ్చి గతంలో 1980 మే ఇందిరాజీ నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మెదక్ జిల్లా ప్రజలకు వారి సందేశం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసినందుకు ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షునిగా వారికి, కేంద్ర మంత్రిగా వారికి మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఎవరెన్ని కారణపుతలు కూసినా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 3వ దఫా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 4వసారి గెలవడానికి మార్గాలను ఎన్నుకుంటుంది. బడ్జెట్ మీద దుష్ప్రచారం చేసేటువంటి వ్యక్తులకి బడ్జెట్ అంటే తెలియదు, అలాగే దాంట్లో వచ్చే పద్ధతుల గురించి తెలియదని మాత్రమే తెలంగాణ సమాజం భావించాలని కోరుకుంటూ నేను ఒక మాట అడగదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారిని చివరిగా మీడియా తరఫున. మా తెలంగాణ పేరు వచ్చిందా బడ్జెట్ లా అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఉత్తరప్రదేశ్ పేరు వచ్చిందా, రాజస్థాన్ పేరు వచ్చిందా, గుజరాత్ పేరు వచ్చిందా? పోనీ మాకు బడ్జెట్ రాయరా లేదు, నువ్వు బాగా తెలియగలవు కదా. కొడంగల్ తప్ప మరి మిగతా 118 నియోజకవర్గాలకు ఏమైనా ఇచ్చినావా? మా మెదక్ శాసనసభ మీ కాంగ్రెసే గెలిచింది కదా, మరి మెదక్ శాసనసభకి మెడికల్ కాలేజ్ కు 20 కోట్లు 50 కోట్లు ఇచ్చినవా? కొడంగల్కి తీసుకుపోయినావు కదా మెడికల్ కాలేజ్, మరి మా మెదక్ మెడికల్ కాలేజ్ ఏమైంది? మెదక్ కూడా కొడంగల్కి ఇచ్చినట్టు 4,600 కోట్లు ఈ మరి మా ఎమ్మెల్యే లేచి అడిగిరా అంటే కొన్ని అది లేదు. ఇది దురిస్థితి. కాబట్టి జిల్లాల పేర్లు, నియోజకవర్గాల పేరు, రాష్ట్రాల పేర్లు రావు. బడ్జెట్ అంటే అంకెల కారణి కాదు. బడ్జెట్ అంటే శరీరంలో వెంట్రుకల దగ్గర నుంచి పాదం దాకా అన్ని భాగాలు కరెక్ట్ గా ఉంటే మనిషి ఎట్లా కరెక్ట్ ఉంటాడో దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలకి సమ పాలనలో సమ దృష్టితో చూసేదే
భారత ప్రభుత్వం బడ్జెట్ ఎక్కడ లోటు పడుతుంటే అక్కడ అందరిని ఆదుకుంటాం. ఖచ్చితంగా దిస్ ఈజ్ ఫర్ అంత్యోదయ, గరీబుల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ధన్యవాదాలు. మంత్రి గారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు.